న్యాయవాదులు చేపట్టిన రిలే దీక్షలకు సిఐటియు, ఏఐటియుసి, సిపిఎం, సిపిఐ నాయకులు సంఘీభావం ప్రకటించారు. ప్రకాశం జిల్లాకు అందుబాటులో ఉన్న అమరావతిలోని హైకోర్టు బెంచ్ని కొనసాగించాలని కోరారు. కర్నూలు బెంచ్లో ప్రకాశంను విలీనం చేస్తే కక్షిదారులు, న్యాయవాదులు ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది ఎంవి చలపతిరావు, సిపిఐ కార్యదర్శి మేడా వెంకటరావు పాల్గొన్నారు. మీ సమస్య పరిష్కారం అయితే వరకు కూడా మా యొక్క సంఘీభావాన్ని తెలియజేస్తూ మీ పోరాటంలో భాగస్వామ్యం అవుతామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ఉద్యమాన్ని ఐకమత్యంతో ఐక్యతగా న్యాయవాదాలను కూడా ఐక్యతతో చేయాలి. అందువల్ల మీ అన్న యొక్క ఐకమత్యమే ఈ యొక్క సమస్య పరిష్కారానికి సరైన మార్గం అవుతుంది. పోరాటం తప్ప మరొక మార్గం లేనటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది. ఏ సమస్య పరిష్కారానికైనా తప్పనిసరిగా ప్రభుత్వాలు నిలవేసి ప్రభుత్వం చేసినటువంటి పొరపాటుల్ని వాళ్ళ యొక్క పొరపాటు తెలియజెప్పడం ద్వారా ఆ పోరాటం చేయడం ద్వారా మాత్రమే ప్రభుత్వాలు కలిగేటువంటి చిన్నపోతులాగా తయారైనటువంటి ఈ సందర్భంలో ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచైనా సరే ఈ సమస్య పరిష్కారానికి మీరందరూ కూడా ఐక్యమత్యంగా పోరాటం సాగించాలని